కీర్తనల గ్రంథము 83వ కీర్తన. ఆసాపు కీర్తన. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇస్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రండని చెప్పుకొనుచున్నారు. యాక మనస్సుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను, నీవు సిసేరాకును యాబీనునకును చేసినట్లు వారికి నీ చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంట అయిరి. ఓరేబు జయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందుమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడితిరుగు ధూళివలెను, గాలి ఎదుటి ఒగుడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు, కారుచిచ్చు కొండలను తగులుపెట్టునట్లు నీ తుపాను చేత వారిని తర్ముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా వారి నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణవమానము కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారెరుగుదురుగాక.